టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దరిద్రం పోయిందని ఇక నుంచి అన్ని మంచి రోజులునని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు ఇంగ్లాండ్ పర్యటనలో అతను సత్తా చాటుతాడని జోస్యం చెప్పాడు లీస్టర్ షైర్ తోటి జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లోని అరవై తొమ్మిది బంతులు ఆడి నాలుగు ఫోర్లు ఓ సిక్సర్ తోటి ముప్పై మూడు పరుగులు చేసి అవుట్ అయిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లోని ఏడో స్థానంలోని బ్యాటింగ్ కి వచ్చి తొంభై ఎనిమిది బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి వంద పరుగులు చేసిన విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లోని తన స్టైల్లోని అరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు స్ట్రైక్ రేట్ తోటి పరుగులు చేసి బ్యాక్ టు ది ఫామ్ అనిపించాడు ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ ధారాళంగా పరుగులు చేస్తాడని నమ్మకం వచ్చిందని వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు సోనీ నెట్వర్క్స్ లోని ఎక్స్ట్రా ఇన్నింగ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లీ చివరిసారిగా సెంచరీ ఎప్పుడు చేశాడో మీకు గుర్తుందా నాకు కూడా గుర్తులేదు అయితే ఈసారి సిరీస్ డిజైడర్ లోని ఎడ్బస్టన్ స్టేట్స్లోని విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేస్తాడని నాకు అనిపిస్తోంది అతని చెడ్డ రోజులన్నీ పోయాయి ఇక్కడితో ముగిసిపోయాయి ఇప్పటికే మంచి రోజులు కూడా ముద్రైపోయాయి వామప్ మ్యాచ్లోని అతను ఓ హాఫ్ సెంచరీ చేశాడు తొలి ఇన్నింగ్స్లోని అమూల్యమైన ముప్పై మూడు పరుగులు చేశాడు ఈ మ్యాచ్లోని విరాట్ బ్యాటింగ్ చేస్తుంటే అతను పూర్తి ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు సేవాగ్ చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలోనే వెస్ట్ ఇండీస్పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఒకటి ఇంగ్లాండ్ టూర్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు సగటితో రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు తోటి చివరి టెస్టు జూలై ఒకటి నుంచి ప్రారంభం కానుంది అయితే ఈ మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది అతను జట్టుకు దూరం అయితే భూమ్రా సారిథ్యం వహించనున్నాడు